వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్. మెదక్ జిల్లా కొల్చారం మండలం మంజీరా నదిలో యువ రైతు గల్లంతు. మండల పరిధిలోని సంగయ్యపేట శివారులోని సంగయ్యపేట ఎత్తిపోతల పథకం సమీపంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎండబెట్టల మల్లేశంగౌడ్ మోటారు మరమ్మతుల కోసం అదే గ్రామానికి చెందిన మంగలి గోపాల్ను తీసుకుని మంజీరా ఎత్తిపోతల పథకం వద్ద ఉన్న తన లిఫ్ట్ వద్దకు వెళ్లి మోటారును బయటకు తీస్తుండగా కాలు జారి గోపాల్ నదిలో పడి గల్లంతయ్యాడు. వెంటనే గ్రామానికి చెందిన గజ ఈతగాళ్ల సహాయంతో గోపాల్ కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు సౌజన్య, సంధ్యలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. మోటార్ వీకరమ్మన్నాడు, నేను రాను, నాకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను రంగపేట పోతాను. ఆయన నాది అలా వీకిదాకా కాదు, పొలం వీడైతుంది అని ఆయన ఇడి మల్లేశ అన్నాడు. ఇడి మల్లేశ అన్నప్పుడు మా గోపాల ఏమన్నాడు, 5,000 ఇస్తాను ఈయన అన్నాడు. 5,000 కాదు, 4,000 ఇస్తాను ఆయన అన్నాడు. ఆయన పెళ్ళామన్నా 2,000 ఇస్తా గోపాలు పని మీద వాడమంటే, నువ్వు నాకేం పని మీద పడుతున్నావు బొచ్చు, ఇట్లనే అన్నాడు అక్క. నేనున్న మాట చెప్తున్నా, నాకేం పని మీద పడతావు నువ్వు బొచ్చు, నాకు 4,000 కరెక్ట్ ఇస్తే వస్తా అని ఈయన అన్నాడు. ఇక అన్నాకనే అయితే తిన్నాడు, లేచి పోయి నేను ఉబ్బుకేడు మెత్తుకులు తిన్నా, ఇల్లు రమ్మంటే ఇక ఇల్లు పడిపోయాడు. ఏకాంతే ఏకాంతే